హాయ్ హలో అందరికీ నమస్తే నేను శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ఈ రోజు మన బర్రెలక్క ప్రచారంలో భాగంగా ఈ విలేజ్ కి వచ్చేసి రావడం జరిగింది అండ్ ఎర్లీ మార్నింగ్ 7-8 కి జర్నీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది అయితే స్టార్ట్ అయిన తర్వాత కొన్ని గ్రామాల్లో తిరుగుతూ వచ్చిన తర్వాత ఈ గ్రామంలో కొంచెం సేపు స్టే చేయడం జరిగింది అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏమనంటే ఒక గ్రామానికి సర్పంచ్ గా ఉండి ఆల్రెడీ ఒక పార్టీలో సమ్ ఏదో ఒక పదవిలో ఉన్నా కూడా అరే ఒక అమ్మాయి చేసే ప్రయత్నం బాగుంది తనని గెలవాలి తనతో మాట్లాడాలి అండ్ తను చేసేటువంటి ప్రయత్నాన్ని కొంచెం మనం బూస్ట్ అప్ ఇవ్వాలి ముందుకు తీసుకెళ్ళాలి అండ్ ఆర్థికంగా తనకు ఏదో ఒక రకంగా యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో అన్న చాలా దూరం నుండి రావడం జరిగింది అండ్ అన్న కూడా రాజకీయాల్లోనే ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి ప్రత్యేకంగా ఇంత దూరం నుండి జర్నీ చేసుకుంటూ వచ్చి అరే అమ్మాయి చేస్తున్న ప్రయత్నం ఎట్లుంది ఏంటి అని మెచ్చుకునే ఉద్దేశంతో వచ్చారు అన్న ఒకసారి చెప్పండి అన్న మీ పేరు అన్న నా పేరు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మాది నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం అక్కడ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుణ్ణి అక్కడ ఈ అమ్మాయి యూట్యూబ్ లో చూసి అమ్మాయి స్వచ్ఛందంగా ఒక నిరుద్యోగుల కోసం ఫైట్ చేసుకుంటూ నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తే గవర్నమెంట్కి ఒక తెలుస్తుంది అనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఒక అమ్మాయి రావడం మాకు కూడా ఇన్స్పిరేషన్గా కలిగి అమ్మాయికి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో నేను మా ఫ్రెండ్ శ్రీశైలం గారు ఇద్దరం కలిసి వచ్చి ఆమెకి ఏదో రకంగా ఆర్థికంగా కొంత సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ గ్రామానికి రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది అమ్మాయి గురించి తెలుసుకోవడం అమ్మాయి కూడా చాలా మంచి ఉద్దేశంతో పోరాటం చేస్తుంది యువకులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు గ్రామ ఈ ఏరియా గ్రామస్తులు కూడా ఓటర్స్ కూడా మేము అమ్మాయికి మద్దతుగా ఉన్నందుకు మాకు హ్యాపీగా ఉంది అన్న ప్రెసిడెంట్ అయితే ఇంకొక 4 రోజుల తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు ప్రచారం కానివ్వండి మీరు సర్పంచ్ అన్నప్పుడు కనీసం ఒక గ్రామానికి ఒక మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఫాలో అప్ అదంతా ఉంటుంది అంత బిజీ షెడ్యూల్లో కూడా అంత దూరం నుండి ఇక్కడికి రావడానికి మెయిన్ ఏదైనా పెద్ద కారణం ఉందంటారా పెద్ద కారణం అంటూ ఏం లేదు అమ్మాయి నిరుద్యోగుల కోసం ఫైట్ చేస్తున్నది స్వచ్ఛందంగా ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి అందరితో ఎదుర్కొని చేస్తుందంటే అది అంత ఆషామాషి కాదు మేము కూడా మాకు అన్నీ ఉండి కూడా మేము ఒక ఎమ్మెల్యేగా నామినేషన్ వేయలేకపోయినాం ఒక సర్పంచ్ స్థాయిలోనే ఆగిపోయినాం సో అలాంటి అమ్మాయికి మనం సపోర్ట్గా ఉండాలి వాళ్ళకు ఏదో రకంగా మనం సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో వచ్చినాం అంత బిజీ షెడ్యూల్ అయినా సరే ఓ రోజు ఆపుకొని వచ్చినాం మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత దూరం మీరు కూడా ఈ ప్రెస్ వాళ్ళు కూడా యూట్యూబ్ వాళ్ళు కూడా అమ్మాయికి చాలా సపోర్ట్ ఉండరు మీరు ఇంకా పెద్ద సపోర్ట్ ఉండి ఈ ఈ దేశానికే మనం ఒక ఆదర్శంగా మన తెలంగాణ నుంచి ఒక ఆదర్శంగా ఒక అమ్మాయి వస్తుందంటే అందరికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది అన్నా ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చేసి శిరీష ఎవరైతే ఉన్నారో కనీస అవసరాలు తీర్చుకోలేని లైఫ్ తనది అంటే స్టిల్ ఇప్పటికీ వాళ్ళకి ఒక ఎకరం 2 ఎకరాలు ల్యాండ్ కానీ కోట్ల ఆస్తులు కానీ ఏమి లేవు ఏమి లేకున్నా కనీసం రోజు గడవడానికి ఇబ్బంది అయ్యే ఈ సిచ్యువేషన్లో నుండి తను నామినేషన్ వేసి డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళున్నారు వాళ్ళందరికీ ఈమె ఈ నామినేషన్ ద్వారా ఏం చెప్పదలుచుకుంది అనుకున్నారు మీరు ఎస్ నేను కూడా వాళ్ళ ఇంటికి పోయి చూశాను వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి అంటే చాలా తక్కువ స్టేజ్ నుంచి వచ్చారు మనం ఆర్థికంగా చాలామంది కోట్ల ఉన్న వాళ్ళు ఉన్నారు ఇలాంటి అమ్మాయిలకి పీజీ వాళ్ళు కానీ ఇంకా రాజకీయంగా మనం చేయాల్సిన సపోర్ట్ యువతకు సపోర్ట్ చేయాలి స్పెషల్గా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి మనం ఈ స్వచ్ఛందంగా ఓటేసుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మనం ఏదో చెడు ప్రచారం చేస్తాం ఓట్లకి ఓట్లు డబ్బులు ఓట్లకి అమ్ముడుపోతున్నారని మేము భూము అని కొంతమంది యువత అంటున్నారు కానీ ఇలాంటి అవకాశం మనకి ఇచ్చారు స్వచ్ఛందంగా ఓటేసే అవకాశం ఈ అమ్మాయి ద్వారా వచ్చింది మనం స్వచ్ఛందంగా ఓటేసి అమ్మాయిని గెలిపించి ఈ దేశానికి ఈ తెలంగాణ గ్రామానికి తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని నా యొక్క విజ్ఞప్తి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంత షెడ్యూల్లో కూడా మీరు వచ్చి ఇంతగా సపోర్ట్ ఇచ్చారు అండ్ అమ్మాయిని ముందుకు తీసుకెళ్ళడానికి పుషప్ అనేది ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు అన్న శ్రీశైలం యాదవ్ నా పేరు శ్రీశైలం గారు నల్గొండ జిల్లా చింతపల్లి మండల్ శిరీషకు మేము స్వచ్ఛందంగా మద్దతు తెలపడానికి వచ్చాము తను నిరుద్యోగుల గురించి చేస్తున్న పోరాటంలో పేదవాళ్లకు కర్షకులకు కార్మికులకు అందరికీ అండగా ఉండి తను కింద అడుగు అట్టడుగు స్థానం నుంచి వచ్చింది కాబట్టి తన గురించి కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు తను గెలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది స్వచ్ఛందంగా అందరూ తన విజయానికి ప్రతి ఒక్కరూ చేదోడు వాదవుడుగా ఉంటున్నారు అలాగనే తనకు నిరుద్యోగుల గురించి చేస్తుంది కాబట్టి నిరుద్యోగులు అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది తన విజయం ఇంకా సులువైతుందని నా అభిప్రాయం అన్న ప్రస్తుతానికి ఉన్న రాజకీయాలు ఎట్లున్నాయి ఏంటి అనేది మీకు తెలుసు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు ఎలా జరుగుతుంది ప్రచారం కానివ్వండి అండ్ ఎట్లా ఏంటి అనేది అయితే మీ ఉద్దేశంలో మీ 6th సెన్స్ ప్రకారము
అసలు అమ్మాయి చేసే ప్రచారం గానియండి వచ్చే స్పందన గానియండి ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు చాలా బాగా ఉంది ఫుల్ టైం పొలిటిషియన్స్ కంటే తనకు పాపులర్ ఎక్కువ మద్దతు ఉంది రాజకీయం అంటే ఇలానే చేయాలి ఇదే ఈ విధంగానే ఎగ్జామ్ రాయాలి ఈ విధంగానే ఉండదు కదా తనకు నచ్చినట్టే చేసుకుంటాడని రాజకీయం అంటారు కాబట్టి 100% తను చేస్తుంది రైట్ తన వేలో తను పోతుంది తన విజయానికి తను కృషి చేసుకుంటుంది మనమందరం కూడా సపోర్ట్ చేసి తన విజయానికి కృషి చేద్దాం ఓకే అన్న థాంక్యూ అన్న చాలా మంది చాలా దూరం నుండి వస్తున్నారు మీ పనిని మానుకొని మరి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వీళ్ళని అప్రిషియేట్ చేయడానికి కానివ్వండి ఆర్థికంగా కొంచెం ముందుకు తీసుకెళ్ళగానే కానీ మీరు కానీ ఇలా వచ్చి ఇవాళ ఈ బర్రెలక్కనే కాదు రేపు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలి మనం జర్నీ చేయాలి అనుకుంటే తప్పకుండా మీకు లాంటి వాళ్ళందరూ సపోర్ట్ ఉండాలన్నా మంచో చెడో ఒక రూపాయి ఏదో ఇవ్వడమో లేదంటే కనీసం వచ్చి అరే బాబు ముందుకు వెళ్ళు ఇలా చేయి అని చెప్పేసి ఆ ఇచ్చే పుషప్ ఏదైతే ఉందో వాళ్ళకు భావితరాల కోసం 100% పనికొస్తుందని అనుకుంటున్నాను అండ్ మీరు రావడం కానివ్వండి తలను గెలవడం కానివ్వండి ఆర్థికంగా హెల్ప్ చేయడం కానివ్వండి అదంతా చూసిన మేము హార్ట్ఫుల్లీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ బ్రదర్